భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బూత్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి జారే ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ సర్కార్పై విరుచుకుపడ్డారు. మనకి ఓటు పడే ఏ ఒక్క అవకాశం వదలొద్దని అన్నారు. జోరెడ్ల బండిలా తుమ్మలకు అండగా ఉంటామని అన్నారు. మ్యాజిక్ ఫిగర్ 60లో మొదటిది అశ్వారావుపేటే అన్నారు. డిసెంబర్ 9 ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ పదవులొస్తాయని, కొత్త బిచ్చగాళ్ల మాటలు పట్టించుకోవద్దని అన్నారు. జారే ఆదినారాయణను గెలిపించాలని కోరారు. మన ప్రాంతంలో స్వేచ్ఛగా ఉండటానికి మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించమని చెప్పి అడుగుతున్నాం. ఏ అవసరం వచ్చినా మేమిద్దరం ఈ జిల్లాకు సంబంధించి ఈ కార్యక్రమాలు చేసే బాధ్యత తీసుకుంటాం. అదేవిధంగా ఏ ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత మాది. ఆదినారాయణ గారు మన మనిషి, మన బిడ్డ కాబట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయండి. ఒకళ్ళిద్దరు కొద్ది బిల్లుల కోసం లేకపోతే వర్క్ మధ్యలో ఉంది కాబట్టి అయితో అవుదానో ప్రభుత్వం ఉందనో తలదాచుకున్నా మీకే అభ్యంతరం లేదు. దాని గురించి మీరేం ఇబ్బంది పడబోకండి. ఉంటారు అక్కడొకళ్ళు, అక్కడొకళ్ళు ఉంటారు, ఉండనియండి. కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా మీ శక్తి దాని మాకు నల్లమూడి జనాధపురానికి ఏం చేయాలో, లేదా టోక్గూడానికి ఏం చేయాలో, ఏ గ్రామానికైనా సరే ప్రతి అంశం ప్రతి అంగుణం చూస్తున్నాం. ట్రాక్టర్ మీద తిరిగినాం, మోటార్ సైకిల్ మీద తిరిగినాం, నడిచి తిరిగినాం, ఈ దైవాలు ఇవాళ కారులో కూడా తిరుగుతున్నాం. కాబట్టి మీ పనుల గురించి మీరు బెంగ పెట్టుకోవద్దు, మీ అభివృద్ధుల గురించి మీరు బెంగ పెట్టుకోవద్దు. తప్పకుండా మీ మనుషులు, మీరు మమ్మల్ని పెంచి పోషించారు. 40 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉండగలిగానంటే ఈ నియోజకవర్గ దయా దాక్షిణ్యాలతో నేను బతికాను అని చెప్పి మీకు సందర్భంగా కాబట్టి అదే ఆశీర్వాదం మళ్ళీ నాకు ఆదినారాయణ గారికి ఇవ్వండి. తప్పకుండా శ్రీనివాస్ రెడ్డి గారు, నేను ఈ ప్రభుత్వంలో మీకు ఏది అవసరమైతే అది, ప్రసాద్ గారు చెప్పారు, నర్సరీలకి కరెంటు వ్యవసాయ కనెక్షన్లతో పాటు ఇవ్వమని చెప్పాం. పాపం ఇదే ముఖ్యమంత్రి గారితో పార్లమెంట్ ఎన్నికల్లో నేను శ్రీనివాస రెడ్డి గారు పక్క నుండి చెప్పించా, రేపు సాయంత్రానికి ఇద్దామండు, ఇంకా రాలా 30వ తారీఖు, 3వ తారీఖు తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఆదినారాయణ గారితో ఉన్నవారు కానీ, సిపిఐ కానీ, తెలుగుదేశం తమ్ముళ్ళు కానీ, శరిమలమ్మ పార్టీ తమ్ముళ్ళు కానీ, అందరూ కలిసిమెలిసి ఐక్యతతో మన ఆశయం, మన లక్ష్యం, మన గోలు ఆదినారాయణ గారు గెలిచాడా లేదా, బుల్లెట్ దిగిందా లేదా, ఈ బుల్లెట్ దించే దాంట్లో ఈ అశ్వరావుపేట నియోజకవర్గానికి జోడెడ్లలాగా అటు తొమ్మల గారు ఇటు నేను 100కి 100% మీకు అండగా ఉంటా. ఎన్నికలు మరీ 2 రోజులు 3 రోజులు అనగా అనేక నిందలు మోపుతారు, అనేక కొత్త కొత్త అంశాలు తెర మీదకి తెస్తారు. చిట్ట చివరికి ఆరోగ్యం బాగలేదు, గుండెపోటు వచ్చిందని కింద పడిపోయినా కూడా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. పచ్చంత నాయకులు, ఎందుకంటే ప్రజా అభిమానం, ప్రజా దీవెన, ప్రజా ఆశీస్సులు లేనప్పుడు, ఊడిపోతున్నామని తెలిసినప్పుడు, తప్పని పరిస్థితుల్లో చేయగలిగేది ఏమీ లేనప్పుడు, అనేక గిమిక్స్ తో, అనేక ఎత్తులతో మీ ముందుకు వస్తారు. ఆ ఎత్తులను తిప్పి కొట్టేదంతా మీరు. ఇక సికింద్రాబాద్